పరిపాలన అంటే అలా కాదు, పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని మా నాయకుడు నిరూపించబోతున్నాడు. ఇంతకుముందు ఒక పింఛను కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక పొలం కావాలంటే, ఒక లోన్ కావాలంటే, దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉన్న వారికి ఇస్తాము అనే ఆలోచనతో పరిపాలన చేసిన సంగతి మనకంతా తెలుసు. ఈరోజు అర్హత అన్నది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, పార్టీ కాదు. అర్హత అన్నది ఉంటే ఎవరికైనా మేము మేలు చేస్తామని మా నాయకుడు నిరూపించబోతున్నాడు, అలాంటి పరిపాలన తీసుకురాబోతున్నాడు. దానికి సాక్ష్యాలుగానే ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా కావచ్చు, 2250 రూపాయల పింఛను కావచ్చు, అమ్మ ఒడి పథకం కావచ్చు, జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉన్నా కూడా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయినా కూడా అతను అర్హుడైతే, అతను బాధితుడైతే, అతనికి అర్హత ఉంటే అతను సహాయం చేయమని చెప్పేటటువంటి పెద్ద గుణము మా నాయకుడు తీసుకురాబోతున్నారు. అర్హతే క్రైటీరియాగా తీసుకొని పరిపాలన ముందుకు తీసుకుపోతున్న సంస్కరణ పథకాలు వాళ్ళకి అందించబోతున్నాం. అసెంబ్లీలో కూడా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా హుందాగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు పెద్దరికంగా వ్యవహరించమని, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శించడమే లక్ష్యంగా కాకుండా, 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని విమర్శన ద్వారంతో కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని ప్రోత్సహించమని, సమర్థించమని, పెద్దరికాన్ని నిలబెట్టుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.